చంద్రశంకరంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండలంలోని చందంపేట గ్రామంలో సర్పంచ్ శ్రీలతా స్వామి రాజు ఆధ్వర్యంలో 1,20,00,000 అడుగులతో నిర్మించిన సిసి రోడ్డు, అంగన్వాడీ భవనం, అంతర్గత మురుగు కాలువ నిర్మించడంతో వాటిని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. రుద్రారం గ్రామంలో సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సుమారు 1,700,000 రూపాయల నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనం మరియు మహిళా సమైక్య భవనాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. కొరివిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశంతో రైతుబంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను కుంటులను బాగు చేసుకుని సాగునీరు అందించడం జరిగిందని తెలిపారు. రైతుబంధు రైతు బీమాలతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, చందంపేట సర్పంచ్ శ్రీలత స్వామిరాజు, రుద్రారం సర్పంచ్ మంచాల లక్ష్మణ్, కొరివిపల్లి సర్పంచ్ పద్మా మల్లేష్, గజగట్లపల్లి సర్పంచ్ మీనా రవీందర్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ శివకుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఏ ఊరికైనా బిందాటం పెడుతున్నారు అక్క, భుజాలు కాయలు రాస్తున్నాయి, బోరింగులు కొట్టి కొట్టి బోరింగ్ ఉందా ఇవాళ ఎక్కడన్నా కొట్టుకునే బోరింగ్ ఉందా? నల్ల వస్తలేమా? ఇంటింటికి నల్ల పెట్టింది మన సార్ కదా. అదేవిధంగా పెన్షన్లు, ఎవరన్నా చచ్చిపోతే ఊర్లో వాళ్ళ పేర్లో వాళ్ళ ప్లేస్లో ఇంకోళ్ళకి పెన్షన్ వచ్చు, కానీ ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, జర మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇస్తాం. పచ్చి పెద్ద మనుషులకు ఇస్తున్నాం, భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాం, వీడి కార్మికులకు ఇచ్చినాం, బోధకాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం, ఇంకా ఇన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం మనం. తర్వాత రైతు బంధు, అసలు రైతు బంధు అనేది ఎంతమంది ఆలోచన? రైతులు అప్పులు రాకుండా ఎకరానికి 5,000 రూపాయలు రెండు పంటలు తీసుకున్నారు, కరెంట్ ఇచ్చి మిషన్ కాకతీయ ద్వారా షెర్లు మంచి చేసుకున్నాం. షెర్లలో పడ్డ చిక్కు పడ్డట్టు ఇరుగుతుంది, పడ్డ చిక్కు పడ్డట్టు ఒడిసిపడినాము. వర్షం పడితే అంత ముందు తూముంటే కట్టుండకు, కట్టుండే తూముండకు, అవన్నీ మంచి చేసుకొని జర చెరువులు నింపుకుంటున్నాం. జర కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకొని అల్లివాగు దరిపల్లి నీళ్ళు పోతుంది అది చేసుకున్నాం. రేపు రాబోయే కరోనా వచ్చినట్లు జర లేట్ అయింది, కాలువలు కూడా మనకు నీళ్ళ కోసం కాలువలు కూడా వస్తున్నాయి, దేవుని దేవుల వర్షాలు వచ్చిన వాళ్ళు. ఆ తల్లి బతకడానికో, ఆ పిల్లలు సాదుకోవడానికో 5,00,000 బీమా చేసింది మన కేసీఆర్. కరెంట్ షాక్ కూడా చచ్చిపోతుంది, దేవుడు చిన్న చూపుతుంది ఏమైతుంది? కరెంట్ షాక్ కూడా చనిపోతారు, పొలం కాడుకొని పాప గారు చనిపోతారు, హార్ట్ అటాక్లు చనిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడి చనిపోతున్నాం, కరోనాతో చనిపోతున్నారు, చాలా రకరకాల ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి 5,00,000 రూపాయలు బీమా చేసింది మన కేసీఆర్ సారే. ఒక ఏంటంటే ఆ కుటుంబం ఖరాబ్ కావద్దు, ఆ కుటుంబానికి ఆశలు ఉండాలని, అత్తెక్కర ఉన్న పావెక్కరం ఉన్న తెలంగాణలో ఉన్న రైతులందరి పేరు మీద బీమా వచ్చింది, ఇది కేసీఆర్ చేసింది. మిగిలిపోయినారు కొంతమంది వికలాంగులు, దివ్యాంగులు మిగిలొచ్చు, కొంతమంది భర్త చనిపోయారు ఈ మధ్య కాలంలో, భర్త చనిపోతే మిగిలొచ్చు, పెద్ద మనుషులు మిగిలొచ్చు, 65 ఏళ్ళు రావచ్చు, అట్లా బీడి కార్మికులు కూడా పిఎఫ్ ఉన్నోళ్ళు మిగిలిపోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి సైట్ ఓపెన్ చేస్తాం, మా సర్పంచ్కి, మా ఎంపీడీస్కి, మా ఎంపీ పమ్మకు, మా ఎంపీడీఓ గారికి, సెక్రటరీలకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడైతే సైట్ ఓపెన్ అవుతుందో దయచేసి దగ్గరుండి అందరి పెన్షన్లు ఎంటర్ చేయించు, ఇక మిగులుతా మళ్ళా రావు. అందుకని ఇప్పుడు దగ్గరుండి దగ్గరుండి కంప్యూటర్ కింద పడ్డాయి, కంప్యూటర్ల మీద పడ్డాయి, కంప్యూటర్లు ఎగిరిపడ్డాయి, ఇక అవన్నీ నాకు కథలు చెప్పద్దు. ఏం చేయాలి? దగ్గరుండి ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న సెక్రటరీ, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు కూర్చుండి ఈ గ్రామంలో ఇన్ని పెన్షన్లు అర్హత ఉన్నాయి, వీళ్ళకు ఎక్కినాయా లేదా చూసుకోండి. 2 రోజులు సైట్ ఒకటైతే 2 రోజులల్లా ఒక్కళ్ళకు కూడా పెన్షన్ మళ్ళీ నన్ను అడగద్దు, మిగిలదు, అట్లా చేసుకోండి, సైట్ ఓపెన్ చేయించుకోండి. అదొకటి.